అమరావతి రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువేయున్న శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు రాధా జ్యోత్స్నలత, వెంకటేశ్వర్లు రెడ్డి, కృష్ణారెడ్డి, శివకుమార్, శ్రీహరి, గోను విక్రమ్ మొదలగు వారు పాల్గొన్నారు. నిర్మాణం కూడా నిర్విఘ్నంగా జరగాలని సీఎం గారికి ఆ శక్తి సామర్థ్యాలన్నీ ముత్యాలమ్మ తల్లి ప్రసాదించాలని కూడా మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక మనకు తెలుసు చిలకూరు మండలంలోని నీరు చెట్టు నీరు మట్టి మన అమరావతి కార్యక్రమాన్ని విజయప్రదంగా అమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం పంపించడం జరిగింది. తిరిగి అమ్మకి ఆ మొక్కులు తీర్చుకునే దానికి శీఘ్రంగా మన రాజధాని అమరావతి మహోన్నతమైన ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన పట్టణంగా తయారు కావాలని ఆ క్రమంలో బాబు గారికి సంపూర్ణమైన ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకునేందుకు మేడం గారు, అదేవిధంగా తోటి చిలకూరు మండల పార్టీ నాయకులు నాగరాజు గారు, అదే హరిబాబు గారు ఈ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.